కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం ఈరోజు మార్చి ఎనిమిది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గొడగూచి అనే ఒక ముగ్ధ శివభక్తురాలి ఆసక్తికరమైన కథను చెప్పుకుందాం నేను రూపొందించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ పౌరాణిక కథ పేరు గొడగూచి ఇది శివకవి అయిన పాల్కూర్కి సోమనాథునిచే రచింపబడిన బసవపురాణం అనే కావ్యంలోనిది ఏడు ఆశ్వాసాలు గల ద్విపద కావ్యం ఇది గొడగూచి పది పన్నెండు సంవత్సరాల బాలిక కథలోకి ప్రవేశించబోయే ముందు ఈ కథను రూపొందిస్తున్నప్పుడు నాకు ఎదురైన ఒక అనుభవాన్ని మీకు చెప్పాలని అనుకుంటున్నాను అదేమిటి అంటే ఈ అమ్మాయి పేరు గొడగూచి కదా అంటే దీని అర్థం ఏమిటి అని తెలుసుకోవటానికి ఈ గొడగూచికి సంబంధించిన ఎన్నో వీడియోలు రిటర్న్ మేటరు పరిశీలించాను కానీ ఎక్కడ దాని అర్థం దొరకలేదు అందరూ గొడగూచి అనే అమ్మాయి అని అనేవాళ్లే కానీ ఆ పేరుకు అర్థం ఎవ్వరూ వివరించలేదు నేనే ఆలోచించాను ఇది కన్నడ ప్రాంతంలో జరిగిన కథ కనుక ఇది కన్నడ పేరు అని అర్థమవుతోంది ఆ క్లూతో బాగా ఆలోచించి రెండు పదాలను విడదీసి చూసి గూచి బహుశా కూచి అయి ఉంటుందని అనుకున్నాను ఎందుకంటే మన తెలుగులో కూడా అమ్మ కూచి అన్న పదం ఉంది కదా దాంతో నా ప్రాబ్లం సగం సాల్వ్ అయింది మరి గొడ అంటే ఏంటి అని వెతికాను కొన్ని వీడియోల్లోనైతే దీన్ని గొడ అని రాశారు చూడగానే అది తప్పని నాకు అనిపించింది మనసులో అదే ఆలోచన చివరకు రెండు పదాలను విడగొట్టి గొడ మీన్స్ ఇన్ కన్నడ అని గూగుల్లో టైప్ చేస్తే కన్నడ టు ఇంగ్లీష్ డిక్షనరీలో గొడ మీన్స్ గాడ్ అని ఉంది హమ్మయ్య అనుకున్నాను అప్పుడు నా ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనిపించింది ఎలా అంటే అమ్మకూచిలా గొడగూచి అంటే దేవుడి యొక్క ముద్దుల పట్టి అన్న అర్థం వస్తుంది ఈ కథకు కూడా ఆ పేరు సరిపోతుంది కనుక ఇది గొడగూచి అన్న పదానికి అర్థం గొడగూచి పది పన్నెండు సంవత్సరాల బాలిక శివదేవుడు అనే ఒక శివభక్తుని కుమార్తె దక్షిణ దేశంలోని ఒక ఊళ్ళో ఉన్న శివాలయంలో ప్రతినిత్యం ఈశ్వరార్చన చేస్తూ ఉండేవాడు శివదేవుడు ఒక్కరోజైనా పూజమానని శివపూజ దురంధరుడు అందుకే ఊరు విడిచి ఎక్కడికి వెళ్ళేవాడు కాదు అలాంటి వ్యక్తికి ఒకరోజు వెళ్ళక తప్పని ప్రయాణం ఒకటి వచ్చి పడింది భార్య సర్వమంగళతో కలిసి ప్రయాణమవుతూ తను వచ్చేదాకా రోజు లింగమయ్యకు కుంచెడు పాలు నైవేద్యం పెట్టే బాధ్యతను కూతురు గొడగూచికి ఒప్పచెప్పాడు ఎలా అంటే ఇలా దేవదేవున కను దినము కుంచెడు పాలు గోర నించి కొనుచు గుడికి నరిగి పెట్టుము అది అనూనంబుగా నమ్మిపోయేదమమ్మ మాయమ్మ వినుము అని అన్నాడు అమ్మ గొడగూచి నిన్ను నమ్ముకొని ఊరికి వెళ్తున్నాం శివుడికి ప్రతిరోజు గిన్నెలో కుంచెడు పాలు పట్టుకెళ్ళి ఆరగింపు పెట్టు మా మాయమ్మ మరువకెంతయు చేయుచుని ఉండు నీకు చెలువపు బొమ్మలు చేయించి పొత్తికలు కట్టాయత్తము చేసి తెత్తుమని వినయమునన్ చిన్నపిల్ల కదా అందుకని ఆటలోపడి మర్చిపోతుందేమోనని అమ్మ మర్చిపోకుండా నైవేద్యం పెట్టు మా వ్రతభంగం కానీకు వచ్చేటప్పుడు నీకు అందమైన బొమ్మలు ఆ బొమ్మలకు గౌన్లు ఇంకా ఆట వస్తువులు కొనుక్కొస్తాను అని బుజ్జగించి చెప్పాడు తండ్రి పిల్లలు బొమ్మలంటే ఇష్టపడతారు అదీగాక పిల్లలతో ఏమన్నా పని చేయించుకోవాలంటే మా అమ్మ కదా నీకు తాయిలం పెడతా నీకు బొమ్మ కొనిస్తా అన్నం తిను బడికెళ్ళు అని తల్లిదండ్రులు బుజ్జగించి చెప్పటం చేస్తూ ఉంటారు కనుక ఇక్కడ కవి మాటలు చాలా సహజ సిద్ధంగా చక్కగా అమరాయి అలా బిడ్డను ఊరడించి ఊరికెళ్ళారు ఆ దంపతులు అలాగే ఆ అమ్మాయి తండ్రి చెప్పినట్టుగా రోజూ పొద్దున్నే లేచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని గంగిగో పాలను కమ్మగా కాచి కుంచెడు గిన్నెలో కొలిచి పెట్టుకొని స్నానమాడి మడిగట్టుకొని నుదుటన విభూతి రేఖలో రాసుకొని పాలగిన్నె తీసుకొని గుడికెళ్ళి మహేషుడి లింగం ముందు పెట్టి త్రాగమని అడిగేది చిన్నపిల్ల కదా అందుకని దేవదేవుడికి పాలు పెట్టమని తండ్రి అంటే నిజంగానే దేవుడొచ్చి పాలు తాగిపోతాడని అనుకుంది కానీ ఎంతసేపు నిల్చున్నా కొంచెం కూడా తరగకుండా పెట్టిన పాలు పెట్టినట్టే ఉండేసరికి బెంబేలెత్తిపోయింది పాలేలా ఆరగింపవు అని అడిగింది పాలు కొంచమే ఉన్నాయానా లేక వేళదప్పి తెచ్చాననా వేడిగా ఉన్నాయా రుచిగా లేవా అని మనిషితో మాట్లాడినట్టు శివలింగంతో మాట్లాడటం మొదలుపెట్టింది గొడగూచి సమాధానం రాకపోయేసరికి ఆ బాలికలో ఆరాటం పెరిగిపోగా పాలు పొగసూరిపోయాయా విరిగాయా నీళ్లు కలిశాయా మీది పోయాననియో మీగడగట్టదో ఊరకేల తాగవు ఉచిత భంగి కారణంబు గనక కలిగిన చెప్పుము చెప్పవేని గుణము సిగ్గులడంగి అంది ఇంకా నిక్కపుటాకలి నీకు లేకుండనా గృక్కెడుగొని నాకు చిక్క విడువు అని కూడా అంది నీకు ఆకలి లేకపోతే పోని కొంచెం తాగి నాకు మిగిలింది వదిలేయి పోని ఇవి సరిపోవు అనుకుంటే చెప్పు ఇంటికెళ్ళి గుజ్జన్నం పట్టుకొస్తాను కుండలో పోలేలున్నవి కావాలంటే అవి తెస్తాను పోలేలు అంటే బొబ్బట్లు బాణలో నెయ్యి ఉంది నువ్వు తెమ్మంటే తెస్తాను కుడుక పులకండం ఉన్నది అంటూ ఇలా రకరకాల వంటకాలు పదార్థాలు చెప్పి ఇంటికెళ్ళి అవి తెస్తాను ఇవి తెస్తాను తిందువుగాని అన్నది ఇంకా ఏమన్నదంటే ఆరాధన చేసే మది ఆరాధ్యుల ఇంట నిన్ను ఆరోగణకు బోరున పిలుచుకపోయేదా మారారి పాలుగ్రోలు మీ కొన్నైనా ఈరోజు మా అయిన ఒక ఆరాధ్యుల ఇంట్లో శివారాధన చేశారు నిన్ను అక్కడికి భోజనానికి తీసుకెళ్తాను కొన్నైనా త్రాగు అని బ్రతిమిలాడింది గొడగూచి ఆ శివలింగాన్ని ఉద్దేశించి ఎంతటి అమాయకత్వమో చూడండి ఎదురుగా ఉన్నది శివలింగం అని తెలిసి కూడా మనిషితో మాట్లాడినట్టు అందులోనూ తన ఏడు సావాసగానితో మాట్లాడినట్టు మాట్లాడుతోంది దేవుడు పాలు తాగనందుకు ఆమె మనసు ఎంత అల్లాడిపోతుందో ఆమె మాటలే చెప్తున్నాయి ఇంకా ఆమె ముగ్ధత్వానికి ఉదాహరణగా ఈ క్రింది పద్యాన్ని చూడండి చన్నారు చిన్ని బొమ్మలు పన్నారులు చకిలాలు పండ్లను మావారు ఎన్నైనా ఎల్లి తెచ్చేదరు ఇత్తు పాలు అన్నియు త్రావన్ తండ్రి వెళ్ళేటప్పుడు అన్నాడు కదా వచ్చేటప్పుడు నీకు బొమ్మలు తెస్తానమ్మా అని అది గుర్తు చేసుకుంటూ రేపు మా వాళ్ళు వచ్చేటప్పుడు నా కోసం బొమ్మలు తినుబండారాలు తెస్తారు నువ్వు పాలు తాగితే అవన్నీ నీకు ఇస్తాను అంది పాలు ద్రావమికిని మూలంబు చెప్పవే మూతి ముట్ట మెట్లు కొనవు నీవు ద్రావమికునికి మావారు విన్నను చావనడుతురిది సంశయంబు నువ్వు పాలు త్రాగకపోవటానికి కారణం ఏంటో చెప్పవేంటి మూతి ముట్టవెందుకు వాసన కూడా చూడవేంటి నీవు పాలు తాగకపోతే మా వాళ్ళు వచ్చి నన్ను చంపేస్తారు దానికన్నా ముందే నీ దగ్గర నేను చచ్చిపోతాను అని శివలింగానికి తలబాదుకుంటూ ఉండగా శివుడు ఆ బాలిక ముగ్ధభక్తికి మెచ్చి పాలగిన్నె తీసుకొని కడుపు నిండా పాలారగించాడు అది చూసి బాలిక సంతోషపడి ఆ తర్వాత పాలు తాగటానికి నన్ను ఇంత ఆరడి పెట్టావు కదా మా వాళ్ళు రాని చెప్తాను ఈ విషయం మరవకు అంటూ ఖాళీ అయిన గిన్నె తీసుకుని ఇంటికి బయలుదేరింది అలా రోజు గొడగూచి పాలు తీసుకెళ్ళి శివలింగం ముందు పెట్టటం శివుడు పాలు తాగాక ఖాళీ గిన్నె ఇంటికి తీసుకొని పోవటం జరుగుతోంది ఇది ఇలా ఉండగా ఒకరోజు ఊరి నుంచి వస్తున్న ఆమె తల్లిదండ్రులు ఖాళీ గిన్నెతో ఇంటికి వెళ్తున్న కూతుర్ని చూసి ఎక్కడికి వెళ్తున్నావు ఖాళీ గిన్నె చేత పట్టుకొని శివుడికి పాలు నైవేద్యం పెట్టటం లేదా అని గద్దించి అడిగారు దానికి సమాధానంగా గొడగూచి మీ రానతిచ్చినట్టుల మురారికి దినము పాలు మన కుంచెడు నీ కోరం చని అర్పణ మారుడిగా చేసి వత్తు నేడు అని చెప్పింది మీరు చెప్పినట్టే పాలు నైవేద్యం పెడుతున్నాను రోజు ఈరోజు కూడా పెట్టి వస్తున్నాను ఇదిగో శివుడు పాలు తాగాడు అని ఖాళీ గిన్నె చూపించింది అది చూసి నివ్వెరపోయి తనయ్యనుద్దేశించి పడుచా పాలు నేలపాలుగా చేసితో నీవు ద్రావితివియో కావరమున తోడి పడుచులకు పోసితో కాక కొనునే పాలు కాలగళ్ళుడు అమ్మాయి పాలు నేలపాలు చేశావా లేక నీవు త్రాగావా లేక నీ స్నేహితుల దోషిళ్లలో పోసావా ఇవేమీ కాకుంటే పాలను ఆ గరణకంఠుడు ఎలా తాగుతాడు ఇంతకుముందు ప్రమదగణాలు భక్తి చిత్తంతో పెట్టిన పదార్థాలేవి ఒక్క పట్టున ముట్టనివాడు నీవు పెట్టిన పాలు తాగుతాడా ఇది నమ్మశక్యమా రేపు చూస్తాను అని మర్నాడు కూతుర్ని పాలగినెతో సహా పినాకి గుడికి తీసుకెళ్లాడు పాలను శివలింగం ముందు పెట్టమన్నాడు తను చూస్తూ ఉండిపోయాడు ఎంతకు శివుడు రాలేదు పాలు త్రాగలేదు అది చూసి కూతుర్ని తిడుతూ ఓసి ద్రోహి శివార్హమైన పాలను నీ పొట్టన పోసుకున్నావు గదని ఎక్కడికి పోతావు నీ సంగతి చెప్తా ఉండు అంటూ ఆమెను పట్టుకోబోగా తండ్రిని చూసి భయపడిన గొడగూచి శివుడి దగ్గరకు పారిపోయింది హా లింగమా హా లింగమా అంటూ అరుస్తూ పాలగిన్నె కోసం చాచిన ఆ అమ్మాయిని తండ్రి ధిక్కరిస్తూ ఉండగా బాల భయపడకు ఏడవకు ఏడవకు అంటూ ఆ క్షణమే తన వక్షమును తెరిచి గొడగూచిని లోపలికి తీసుకున్నాడు శివుడు అది చూసి ఆశ్చర్యపోయిన తండ్రి పశ్చాత్తప్త హృదయుండై హా సుతాయని పోవచ్చు కూతుగూడ వచ్చి రయమునన్ పైపడి చేసాప కురుల్ చేపడి ఆ పడుచు జొచ్చే శివు గర్భములోన్ హా కూతురాని అని ఏడుస్తూ కూతురితో కూడి తను లింగం దగ్గరికి వచ్చి వేగంగా పైపడి చెయ్యి చాపగా ఆమె వెంట్రుకలు ఆయన చేతిలోకి వచ్చి ఆ అమ్మాయి మాత్రం శివుని గర్భంలో ఐక్యమైపోయింది ఇది ముగ్ధభక్తురాలైన గొడగూచికి శివుడు మెచ్చి మోక్షం ప్రసాదించిన కథ ఇప్పటికీ ఆ శివలింగం బయట పెరుగుతూ వస్తున్న గొడగూచి కూరలను ఆరు నెలలకు ఒకసారి పూజార్లు కత్తిరిస్తూ ఉంటారట ఇలా ఎంతోమంది భక్తుల కథలు మూఢభక్తుల కథలు శైవభక్తి కథలలో ఉన్నాయి కానీ ముగ్ధభక్తురాలైన గొడగూచి కథ మాత్రం ఇదే ఈ శివరాత్రి పుణ్యదినం రోజు ఇలా గొడగూచి కథను చెప్పే అవకాశం నాకు వినే అవకాశం మీకు రావటం ఆ శివుని కృప అని నమ్ముతూ ఆ లింగమయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను మంగళం మహత్ ఓం శివాయ